మేము లైవ్లో ఉన్నాము అందుకని మాట్లాడలేదు. హాయ్ ఫ్రెండ్స్. వచ్చింది కదరా ట్రీటింగ్. సో టుడేస్ టాపిక్ ఇస్ ట్రీటింగ్ కరోనా పేషెంట్స్. ట్రీటింగ్ కరోనా పేషెంట్స్. ఇదేంది ఫోటోలు పెట్టమని బేరం వచ్చిందా? సో గైస్ టుడే వి ఆర్ గోయింగ్ టు సీ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హౌ టు ట్రీట్ ద కరోనా పేషెంట్స్. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ కరోనా పేషెంట్స్ ఇన్ నైబర్హుడ్ హౌ టు బిహేవ్ విత్ దెమ్, హౌ టు ట్రీట్ దెమ్, హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. That's what we are going to look at. Thank you very much, Babai. Very thank you. So, guys, if you find a corona patient nearby or in your neighborhood, how do you treat them? There are myths. There are many myths. And we need to look at the facts, not the myths. People have fears. Emmanuel, hi Emmanuel, Shai Bhargavan, So how do you treat the corona patients? Let's look at, we are going to have a perspective on that. How do you treat them? So since it is a virus, an epidemic which can spread to others, there are several fears among people. The first thing what we do is, we try to avoid them. That's what we do every day. As soon as we come to know that somebody is affected with corona, we start avoid them. We start put them, ignore them, and we don't talk to them. That's the problem. As soon as we come to know that somebody is affected with corona, okay, let's try to understand how to handle the situation. We have to try to understand, guys. Guys, first thing, you don't try to ignore them, first thing. So corona doesn't come when you talk to people, when you help them, when you touch them. Okay, by touching you don't get it. మీరు వాళ్ళని తాకితే కరోనా వచ్చిద్దని భయపడాల్సిన అవసరం లేదు. Okay, that's a myth actually. You guys treat them people with kindness and with love. Love is more important. If somebody gets corona, that's not his fault, that's not his mistake. Okay. I have come to live to tell you all these things. The first thing we try to ignore them. Okay, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తారు. ఓకే, వాళ్ళకి హెల్ప్ చేయకూడదని చెప్తారు. ఇట్స్ బెటర్ టు ఐసోలేట్ దెమ్. దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ టు పీపుల్. యూ కెన్ టాక్ టు దెమ్,
okay, you can give them some help, give them food and give them moral support. You can call them and talk to them. So give them moral support, that is very important. Okay, evarkaithe moral support unda, that is a medicine. ఓకే సైకలాజికల్గా ఎప్పుడైతే జనమంతా వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతారో ఆ దూరంగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి సైకలాజికల్ ప్రెషర్ పెరిగి పీపుల్ ఆర్ డైయింగ్. డోంట్ లెట్ ద పీపుల్ డై. ఓకే సో రైట్, యాజ్ ఫర్ ద డాక్టర్స్ అడ్వైస్, మాస్క్ వాడితే చాలు. సో యూజ్ మాస్క్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. సో మీరు ఎక్కడైనా వాళ్ళు పట్టుకున్న వస్తువులు పట్టుకున్న ఆ ప్రాంతంలోకి వెళ్ళినా యూ వాష్ యువర్ హ్యాండ్స్. సో మెయింటైన్ హైజీనిక్. ఓకే అంతేగాని వాళ్ళతో మాట్లాడితే లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే కరోనా వచ్చిద్దని భయపడకండి. దట్ ఈజ్ ఓన్లీ మిత్. కేవలం మనకున్న ఒక అది తెలియని ఆలోచన అంతే. నథింగ్ విల్ హ్యాపన్. మాట్లాడిన వాళ్ళతో ప్రేమగా ఉండండి, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోరల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఇంతకుముందే, సో నిన్న ఒక న్యూస్ వచ్చింది తెలంగాణలో, ఐ థింక్ యూ హ్యావ్ సీన్ ఇట్. 17 ఇయర్స్ ఓల్డ్ బాయ్ యంగ్ బాయ్ was not allowed into the house, was not allowed into the village. He stayed on the tree a long time. He stayed on the tree. And the horrible children, it's horrible to think about it. Oka pillodiki corona vaste, oka pillodiki corona vaste, mana responsibility vallanu ignore cheyatam, vallanu dooranga pettatam, వాళ్ళకి దూరంగా పారిపోవటం వల్ల మనం సేవ్ అవుతాం, అది ఓకే. బట్ వాట్ అబౌట్ ద పీపుల్ హు ఆర్ అఫెక్టెడ్? వీఆర్ ట్రబులింగ్ దెమ్ సైకలాజికల్లీ. ఓకే సైకలాజికల్గా వాళ్ళు ట్రబుల్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు నేను లైవ్లో మాట్లాడటానికి కారణం ఏంటంటే, ప్రత్యేకంగా చాలామంది విలేజెస్లో ఉన్నవాళ్ళు, సిటీలో ఉన్నవాళ్ళు దూరం దూరంగా పారిపోతూ ఉన్నారు. వాళ్ళ పారిపోవద్దు దూరంగా. దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. వాళ్ళని దూరంగా పెట్టద్దు, అది ఓన్లీ అమిత్. సో ఒకవేళ మీరు అనుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్తే మన కరోనా వచ్చిద్దామనని. మరి వాళ్ళ దగ్గరికి వెళ్తే కరోనా వస్తే డాక్టర్స్ అందరూ చనిపోవాలి కదా, నర్సులు చనిపోవాలి కదా, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు అందరూ చనిపోవాలి కదా. తెలుసా, ఒక 1 వీక్ క్రితం నార్త్ ఇండియాలో ఎక్కడో సంబేర్ కరోనా పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ అంటే హెడ్ ఆఫ్ దట్ హాస్పిటల్ ఆయన భుజాల మీద వేసుకొని తీసుకొని వచ్చాడు హాస్పిటల్లోకి. మరి ఆయన చనిపోవాలి కదా. చూడండి, సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మన సొసైటీలో ఉంటున్నాం కాబట్టి నేనేం చెయ్యను, నాకేం సంబంధం లేదు అని అనటానికి లేదు. సంబంధం లేదు అనటానికి లేదు. యు హ్యావ్ దాని గురించి ఆలోచించాలి. వాళ్ళు ఏమైనా పర్లేదు, వాళ్ళతో నాకేం సంబంధం కాదు. సో ఎవరితో సంబంధం లేకుండా మనం సొసైటీలో ఉండం కదా. మన సంబంధం ఉంది వేరే వాళ్ళతో కూడా. వేరే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. కాబట్టి ఎవరికైనా కరోనా వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వండి, దూరం పెట్టొద్దు. ఒకవేళ మనకు వచ్చిందని భయపడే పని అయితే, మనకెందుకు వస్తుందంటే
మనకు మాస్క్ పెట్టుకోకపోతే వస్తుంది. తర్వాత మరి ఆ చేతులతో మనం ఆ తాకిన చేతులతో మన ముఖాన్ని కానీ లేకపోతే నోట్లో కానీ ఐస్లో కానీ పెట్టుకున్నామంటే హైజీనిక్గా లేకపోతే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఏదైనా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మనం శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోవటం, మాస్క్ మాత్రం రిమూవ్ చేయకూడదు. డోంట్ రిమూవ్ ద మాస్క్. మీరు ఏ ప్లేస్లోకి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా యూజ్ మాస్క్. ఓకే, సో నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఐఎమ్ నాట్ యూజింగ్ మాస్క్. కాబట్టి దయచేసి మాస్క్ వాడండి, మాస్క్ వాడండి. మాస్క్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని డాక్టర్ చెప్తున్నారు. ఓకే, సో మనం చేయకుండా ఉండాల్సింది ఏంటంటే వాట్ యూ షుడ్ నాట్ డూ, వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేయటం. ఎవరికైనా కరోనా వస్తే కరోనా గురించి, లేకపోతే రాని వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేయటం, వచ్చిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం చేయకండి. ఇది ఎవరికైనా వస్తుంది, ఇదేమో ఎయిడ్స్ కాదు. ఒకవేళ ఏదైనా పాపం చేస్తే వచ్చిద్దిలే అని అనుకోవడానికి. ఓకే, సో ఎవరికైనా రావచ్చు, అదేమి ఎక్సెప్షన్ కాదు. ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి వస్తుంది. సో సెకండ్ వేవ్లో దాని నిజంగా కరోనా ఇట్ హ్యాస్ బికమ్ లైక్ అ డెడ్లీ వైరస్. డెడ్లీ వైరస్, ఇట్ కెన్ కిల్, ఇట్స్ కిల్లింగ్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. యూ డోంట్ నెగ్లెక్ట్ ఇట్ ఫస్ట్ థింగ్. ఓకే, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. సో దేర్ వాజ్ ఎ న్యూస్ అబౌట్ ఎ డాక్టర్ ఇన్ ఢిల్లీ who had just completed his MBBS 6 months ago, I think not more than 6 months, and he joined in a government hospitals, one of the government hospitals in Delhi, and he started serving COVID patients. And one day he just thought he suspected that he had a problem. And he went for a RT-PCR test and he received the reports. And within 1 hour, he tested positive. And within 1 hour, he died. It's horrible. He's a 26 years boy, not a old man. Only 26 years boy got killed. ఇట్స్ డెడ్లీ వైరస్, ఇట్స్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఆ పిల్లోడు అనుకోని ఉండడు, ఆ న్యూ డాక్టర్, యాక్చువల్లీ న్యూలీ అపాయింటెడ్ డాక్టర్, రైట్? సో యూ డోంట్ నెగ్లెక్ట్ ఇట్, అట్ ద సేమ్ టైమ్ డోంట్ స్ప్రెడ్ రూమర్స్, డోంట్ ఇగ్నోర్ కరోనా పేషెంట్స్. దే కెన్ రికవర్, మెనీ పీపుల్ ఆర్ రికవరింగ్. ఓకే, దే కెన్ రికవర్, దే కెన్ కమ్ బ్యాక్ టు normal life. Okay, fight corona but not with the people. That's what I would like to tell you. So you guys, I'm going to close this. Remember, the first thing is don't neglect the corona patients, and don't spread the rumors, and at the same time you love them, give them some help, and talk to them kindly. Okay, and at the same time, don't ignore the pay, ignore don't take it easy. Okay, so see you in the next live.